రాజన్న తనయ్య వైఎస్ శర్మిలమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అందరూ లేచి కరచాల దళాలతోటి గౌరవనీయులు మన రాజన్న తనయ్య తెలంగాణ బిడ్డలకు అండగా ఉంటానని చెప్పి తెలంగాణ ప్రజల కోసం ఆర్నిశలు కృషి చేసి తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి బాధలను ఖచ్చితంగా విముక్తి చేయడానికి నడుము బిగించి ముందుకొచ్చినటువంటి వైఎస్ శర్మిలమ్మ గారికి ఇక్కడికి వచ్చినటువంటి పాత 10 జిల్లాల కొత్త 33 జిల్లాలల్లా 11 సంవత్సరాల నుంచి రాజశేఖర్ అన్న కుటుంబాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా అక్క జిల్లాలకు అన్నదమ్ములకందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ మనము రేపు 9వ తారీఖు ఏప్రిల్ 9 తారీఖు రోజు రంగంలోకి దిగబోతా ఉన్నాము పూర్తి స్థాయిలో అది ఖమ్మం జిల్లా ఖమ్మం మెట్టు ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభం కాబోతా ఉంది కొద్ది క్షణాలలో అమ్మగారి సమక్షంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సంకల్ప సభ రాజశేఖరన్న పాలన మళ్ళీ రావాలని సంకల్ప సభ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగా ఇవాల జెండా ఆవిష్కరణ సంకల్ప సభకు మాత్రమే ఈ జెండా ఆవిష్కరణ అదే విధంగా వాల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతా ఉంది అందరి సమక్షంలో అమ్మగారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాను लखी सुधीर बाबू पैक रावाली पिट्टा रामरेड्डी నేను ముందు మాట్లాడతాను వైఎస్ఆర్ గారు అన్న నేను ముందు మాట్లాడతాను వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండెకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెలికి రాజన్న బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితులను గురించి ప్రజలను గురించి అవగాహన చేసుకోవడానికి మేము కలిసిన ప్రతి వర్గాన్ని కలిసిన ప్రతి వ్యక్తి వ్యక్తం చేసిన ఒకే కామన్ మాట అమ్మా రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలి రాజన్న సంక్షేమ పాలన గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆ పాలన అందరికీ గుర్తుంది కనుకనే అమ్మా రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అనే ఏకైక మాట ఎవరిని కదిలించినా
అమ్మా అవసరం ఉంది, మీరు తప్పకుండా రావాలి, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తీసుకురావాలి. ఈ మాటే చెప్పారు. కనుక రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ సాధ్యం చేసే దిశగా భవిష్యత్ కార్యచరణ ప్రకటించడానికి ఏప్రిల్ 9 ఖమ్మమున ఖమ్మమును ఎంచుకోవడం జరిగింది. ఏప్రిల్ 9 వైఎస్ఆర్ గారు ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజు. ఆయన పాదయాత్ర చేసిన ఉద్దేశం ప్రజలకు దగ్గర కావడం, ప్రజలకు నేనున్నాను అని ధైర్యం చెప్పడం. ఆ పాదయాత్రకు, ఆ పాదయాత్ర సంకల్పం కేవలం అధికారంలోకి రావడమే కాదు, ప్రజల పక్షాన నేనున్నాను, నన్ను నమ్మిన వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తాను, నన్ను నమ్మి వాళ్ళు అధికారం ఇస్తే నేను చేయగలిగినంత, అంతకంటే ఎక్కువ చేయాలి అన్న తపన వైఎస్ఆర్. కనుక ఏప్రిల్ 9 ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన రోజుకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. నా హృదయంలో ఉన్నది, మీ హృదయంలో కూడా ఉన్నది. కనుక ఆ రోజే మనం కూడా మొట్టమొదట అడుగు వేద్దాం. ఎవరూ భయపడొద్దండి, రాబోయే ఎన్నికల్లో అధికారం లేకొచ్చేది మన వైఎస్ఆర్ పార్టీ. మనము మనకు ఎవ్వరితోనూ పొత్తులు అవసరం లేదు. మనం టీఆర్ఎస్ చెప్తే వచ్చిన వాళ్ళం కాదు, బీజేపీ అడిగితే వచ్చిన వాళ్ళం కాదు. వైఎస్ఆర్ అనే ఒక్క పేరుకి ఆ లెగసీ ఉన్నది మనందరికీ మాత్రమే, మనకి ఎవ్వరూ అవసరం లేదు. దేవుడు ఉండాలి, ప్రజలు ఆశీర్వదించాలి. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.